హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ట్యూటోరియల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే డిక్యూఎల్ ఇన్ ఎస్క్యూఎల్ అనమాట. సో డిక్యూఎల్ అంటే ఏందో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసామంటే టీసీఎల్, దానికన్నా ప్రీవియస్ చూసినట్టయితే డిడిఎల్ అండ్ డిఎంఎల్. ఓకేనా? సో వాట్ ఈస్ డిక్యూఎల్? డిక్యూఎల్ అంటే ఏంటంటే డేటా క్వైరీ లాంగ్వేజ్. ఓకే, సో దీంతో ఏం చేస్తామంటే ఇస్ యూజ్ టు ఫెచ్ ది డేటా ఫ్రమ్ ది డేటా బేస్. ఇట్ యూజెస్ ఓన్లీ వన్ కమాండ్. ఓకేనా? సో మనము డేటా క్వైరీ లాంగ్వేజ్ కమాండ్స్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే మన డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన డేటా అనేది ఫెచ్ చేస్తాం. ఫెచ్ చేస్తాం అంటే ఏంటంటే సర్చ్ చేసుకుంటాం, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డేటా అనేది ఫిల్టర్ చేసుకుంటాం అనమాట. సో దానికి ఒకటే ఉంటుందన్నమాట, దానికి వచ్చేసరికి ఏంటంటే సెలెక్ట్. సెలెక్ట్ అంటే ఎలా ఉంటుంది చూడండి, దిస్ కమాండ్ హెల్ప్స్ యూ టు సెలెక్ట్ ద అట్రిబ్యూట్ బేస్డ్ ఆన్ ది కండిషన్ డిస్క్రైబ్డ్ బై ది వేర్ క్లాస్. వేర్ క్లాస్ అంటే ఏం లేదండి, మనకి వేర్ రాసి మనం ఎక్కడైతే కండిషన్ పెడతామో సోన్సన్ దగ్గర వేర్ అక్కడ ఇక్కడ సంథింగ్ అట్లా మనము కండిషన్ పెడతామో ఆ కండిషన్ నుంచి మనకైతే అంతా కూడా డేటా అయితే వస్తుంది. ఓకేనా? అయితే సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ టేబుల్స్ వేర్ కండిషన్. సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ మీకు ఏం కావాలి అంటే స్టార్ లేకపోతే ఏదైనా ఎక్స్ప్రెషను. ఓకేనా? ఫ్రమ్ ఎక్కడి నుంచి, నీ టేబుల్ నుంచి, వేర్ ఎక్కడి నుంచి అనేది అక్కడ నుంచి అయితే వస్తుంది. అయితే చూడండి, సెలెక్ట్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అనే ఒక లైక్ నేమ్ నుంచి లైక్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ రోల్ నెంబర్ గ్రేటర్ దెన్ 15 ఉన్న వాళ్ళు మాత్రమే కావాలంటే ఫిల్టర్ చేస్తుంది అలా. సో మీకు ఒకటే ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అయితే నేను డైరెక్ట్ మైఎస్క్యూఎల్ క్లయింట్కి వెళ్తున్నాను. ఓకే, మైఎస్క్యూఎల్ కమాండ్ లైన్ క్లయింట్. సో దిల్లకి వెళ్ళినట్టయితే దిల్లకి వెళ్ళి నేను ఒకసారి ఇంక్రీస్ చేస్తాను ఫాంట్. ఓకేనా? సో ఇంక్రీస్ చేసి సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే పాస్వర్డ్ కొడదాం. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలంటే యూజ్ డేటాబేస్ ఎందుకు చూద్దాం. యూజ్ మన డేటాబేస్కి వెళ్దాం. ఓకే, డేటాబేస్కి వెళ్ళి దాని తర్వాత ఏం చేద్దామంటే ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏం చేద్దామంటే మొబైల్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నాకు ఏంటంటే టోటల్ టేబుల్స్ అయితే వచ్చిందనమాట. ఓకేనా? ఇందాక ఒకటి కమాండ్ కూడా చూసినామన్నమాట, ఏంటంటే అది సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ రోల్ నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 15 అంటాం. అంటే నేను ఏం రాశాడు అక్కడ నార్మల్గా, ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ఏదైనా సరే సెలెక్ట్ మొబైల్ నేమ్. ఓకేనా? సెలెక్ట్ మొబైల్ నేమ్. ఓకే, సో ఫ్రమ్ మొబైల్ డీటెయిల్స్ వేర్ మొబైల్ కాస్ట్ గ్రేటర్ దెన్ ఒకవేళ 10,000 ఉన్నట్టయితే మనకి వాటి యొక్క మొబైల్ నేమ్ పేరు అది కావాలి. ఈ ఫిల్టర్ చేసుకుంటాం అనమాట దీనిలో. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమైందంటే ఏదైతే ఎక్కువనే అవన్నీ వచ్చేసి మొబైల్ నేమ్ మాత్రమే వచ్చింది. అది కూడా ఏమేమి వచ్చినాయి, నోకియా, వన్ప్లస్, మోటోలా, సోనీ, జియో వన్, ఇవన్నీ కూడా ఏమంటే గ్రేటర్ దెన్ 10,000 ఉన్న కాస్ట్ మొబైల్స్ అన్నీ కూడా మనకైతే ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా డిక్యూ అనేది యూస్ చేస్తాం, వేర్ క్లాస్ కూడా ఈ విధంగా యూస్ చేస్తాము. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకి ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తాం అనమాట. సో మీకు ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.